అందరికీ శినార్థులులా, పల్లె వెలుగు ప్రోగ్రాంకు స్వాగతం. మనము ప్రతి గ్రామాన తిరుగుతూ పల్లె వెలుగులు ఎక్కడైతే దాగుంటారో వాళ్ళ దగ్గరికి వచ్చినాం. ఈరోజు మన చిటాపట చినుకులు అనే సాంగ్ వాడిన అక్క దగ్గర ఉన్నాం. నమస్తే అక్క. నమస్తే అన్న. మీరు ఈ పాటల రంగంలోకి రావాలనుకోరు, ఎట్లా వచ్చారు అనే దాని గురించి ఒకసారి మాకు చెప్తారా అక్క? ఫస్ట్ మీ కుటుంబ సభ్యుల గురించి, మీ పేరు ఒకసారి ప్రేక్షకుల కోసం పరిచయం చేయండి. అందరికీ నమస్తే. నేను మీ సిట్టాపట్ట సినుకుల సింగర్ ప్రభాని. నా పేరు ప్రభావతి, మా అమ్మ పేరు మంగమ్మ, మా డాడీ పేరు ముత్యాలు, మా ఆయన పేరు సందీప్. మాది యాచారం మండలం, యాచారం గ్రామం. ప్రేక్షకుల కోసం ఫస్ట్ ఒక సాంగ్ తోటి పరిచయం చేసుకుందాం అక్క. మీరు ఫస్ట్ పాడిన సాంగ్ ఏదైనా ఉంటే దానితోటి మొదలు పెట్టుకుందాం ఒకసారి. ప్రేక్షకుల కోసం మంచి సాంగ్. ప్రేక్షకుల కోసం అంటే నేను హిట్ అయింది ఈ చిటాపట సాంగ్తోనే కాబట్టి అదే పాడతా. సిట్టాపట్ట సినుకులకు ఎడది నవరో రాత్రి, నువ్వెడవ నవరో రాత్రి. సిట్టాపట్ట సినుకులకు ఎడది నవరో రాత్రి, నువ్వెడవ నవరో రాత్రి. కొంటోళ్ళు నిటికాడ కోలాటమాడితే ఆడవో ఇన్నే రాత్రి, నేను చూడవో ఇన్నే రాత్రి. సిట్టాపట్ట సినుకులకు ఎడది నవరో రాత్రి, నువ్వెడవ నవరో రాత్రి. చిట్టాపట్ట సినుకులకు ఎడది నవరో రాత్రి, నువ్వెడవ నవరో రాత్రి. కొంటోళ్ళు ఇంటి కడ కోలాటమాడితే ఆడవో ఇన్నే రాత్రి, నేను చూడవో ఇన్నే రాత్రి. చిట్టాపట్ట సినుకులకు ఎడది నవరో రాత్రి, నువ్వెడవ నవరో రాత్రి. కొంటోళ్ళు ఇంటి కడ కోలాటమాడితే ఆడవో ఇన్నే రాత్రి, నేను చూడవో ఇన్నే రాత్రి. థ్యాంక్ యూ అక్క. మీ గొంతుల ఒక పీక పెట్టుకొని పాడినట్టే ఉంది మీ గొంతు. మీరు పాటల రంగంలోకి మీ అంతలా మీరే వెళ్ళిరా, మీ వెనుక ఎవరన్నా ఉన్నారా? నా వెనుక అంటే నేను చిన్నప్పటి నుంచి పాడుతుంటే పాటలు, అయితే ఇంకా అవకాశాల కోసం ఎదురు చూసినాం కానీ ఇంకా అది ఎప్పుడు రాసి పెట్టినట్టు అప్పుడే వస్తుంది. ఇంక ఇట్లా ఏదైనా ఒక సాంగ్ కోసం ట్రై చేద్దామని చెప్పి, ఇప్పుడు మనకు అవకాశం రావాలంటే వాళ్ళ సాంగ్ ఎవరు ఇయ్యరు కదా, సరే నా దగ్గరనే ఉంది సాంగ్ అని చెప్పి నేను కొన్ని ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసిన ఉంటి. అట్లా బచ్చలకుర సురేష్ అన్న ద్వారా గజ్వల్ వీణన్నకి పరిచయం అయిన, అట్లా అన్న సాంగ్ నచ్చి మ్యూజిక్ చేసి సాంగ్ చేసేసాను. రఘు కుంచకర్ తోటి ఏమన్నా అవకాశాలు వచ్చినాయా మీకు సాంగ్ కూడా చేసి రాక? లేదు, ఇంకా అయితే ఏం లేదు అవకాశం కోసం. అయితే మీరు సాంగ్స్ మీరు రాస్తుంటారా, రాసిన సాంగ్సే పాడుతుంటారా? అంటే సేకరణ సాంగ్స్ ఉంటాయి కదా ఊర్లో, ఇక ఒక ట్యూన్ అందించింది అంటే అమ్మ కొత్త పాటలు చెప్తుంటుంది కదా, అట్లా ఏమన్నా ట్యూన్ అందించినా లిరిక్స్ నేను రాసుకుంటా. మీరే రాసుకుంటారు? లిరిక్స్ నేనే రాసుకుంటా. అంటే మామూలుగా ఎన్ని సాంగ్స్ రాసిరాక ఇప్పుడు ఎన్ని పాటలు వాడారు? అంటే మ్యాక్సిమం నేను ఒక 12 పాటల దాకా వాడుంటా, అందులో 3 ఏమో వాళ్ళ సాంగ్స్ వాడిన, అన్నీ నా సాంగ్స్. మీరు రాసిన లిరిక్స్ మీరు మీరు రాసిన సాంగ్సే వాడిరా? నేనే రాసిన, అంటే సేకరణ సాంగ్స్ లిరిక్స్ నేనే రాసుకున్నా, నేనే పాడిన. అంటే అక్కడ అన్నకే కాకుండా బయట ఇప్పుడు ఈ సినిమాల ఫీల్డ్లలో ఉంటారుగా, వాళ్ళకు కూడా మీరే సాంగ్స్ ఇస్తారా కొన్ని ఏమన్నా రాసిరా అట్లా? ఇంకా అట్లా ఏం లేదు ప్రస్తుతానికైతే, ఈ యూట్యూబ్ ఛానల్ వరకే ఉన్నా, ఇంకా ముందు ముందు అవకాశాలు వస్తే ఏమని చూస్తున్నాను. కొత్త కొత్త డైరెక్టర్లు ఎవరైనా ఫోన్ చేసి రాక? ఇంకా లేదు, ఇంకెవరైతే చేయలేరు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళే చేస్తున్నారు. ఇట్లా సాంగ్స్ ఉన్నాయి పాడండి, లేకపోతే సాంగ్స్ మాకు ఇవ్వండి అని చెప్పి చేస్తున్నారు. అంటే రాసిన సాంగ్స్ ఇవ్వండి అని ఫిలింకు సినిమాకు తీసుకుందామని మామూలుగా మీ యూట్యూబ్లో వాడుకుంటాను కాక. యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదన్నా, ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సేకరణ సాంగ్స్ ఇస్తున్నారు కదా అన్నీ. ఇట్లా ఇప్పుడు నేను పాడిన చాలా పాటలు అన్నీ నావే కదా, అట్లా సేకరణ సాంగ్స్ ఇస్తున్నారు కదా అని చెప్పి, సేకరణ సాంగ్స్ మీ దగ్గర ఉన్నాయి కదా ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. సరే ఇప్పుడు యూట్యూబ్లో ఈ చిటాపట సినుకులు కాకుండా వేరే సాంగ్స్ కొన్ని వాడారు కదా, దాంట్లో ఒక సాంగ్ వాడతారు ప్రేక్షకుల కోసం? అంటే నేను నాకు ఈ సాంగ్ చాలా ఇష్టం, అంతే రిలీజ్ కాలేదు ఇంకా, అది షూటింగ్లో ఉంది, ఆ పాట వాడతాం. సిటముట గుంజాలు తిరమాని బెలగులు, సిటముట గుంజాలు తిరమాని బెలగులు, వైలి తడకల వన్న వరుసైన మనిషి, మంచెదిగు మహారాజా హంస, మాటలాడు మాటలాడుమా
మంచెదిగు మంచెదిగు మహారాజ హంస మాటలను మాటలాడుమా ఏడు కొడుపుల మంచెయ్యకరాదు దిగరాదు ఏడు కొడుపుల మంచెయ్యకరాదు దిగరాదు మూడు కొడుపులకొచ్చి ముద్దిచ్చి పోవో మంచెదిగు మహారాజ హంస మాటలడు మాటలాడుమా మంచెదిగు మంచెదిగు మహారాజ హంస మాటలను మాటలాడుమా ఇది లిరిక్స్ రాజేందర్ అన్న రాసిండు కొండ రాజేందర్ అన్న నాకు నచ్చింది ఈ పాట అందుకే ఇది పాడిన ఇంకా రిలీజ్ కాలేదు సాంగ్ ఇది ఇందులో ఈ సాంగ్స్ మీరు పాడుతుంటారుగా మీ అమ్మ ఏమైనా హెల్ప్ చేస్తుందాకా నాకు ఇచ్చేదే పాటలు మా అమ్మ నాకు అన్ని పాటలు ఇచ్చింది ఆమెనే ఆమె ఇచ్చిన సాంగ్సే నేను లిరిక్స్ చేంజ్ చేసుకుంటాను అమ్మ గురించి ఏమైనా సాంగ్ కూడా రాసిరాక రాసిరా లేరా పాడినా పర్లేదు అంటే నేను ఏం రాయలేదు ఇంకా అనుకోలేదు మ్యాక్సిమం ఇప్పుడు ఉన్న పాటలు అయితే వాడతా అమ్మ కూడా ఒక కళాకారుడేనా కళాకారునిలాగా ఆమె పాటలు పాడుతుందా మామూలుగా అమ్మ నుంచి కొంచెం నేర్చుకుని అంటున్నావు కదా అమ్మ కూడా అప్పుడప్పుడు చెప్తుంది అంటున్నావు ఏ విధంగా నేర్చుకుందాక అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటేనే అట్లా వస్తుంది మనకి అంటే మా అమ్మ వాడుతుండేనంట అంటే ఇట్లా బతుకమ్మ ఆడుతున్నప్పుడు ఇట్లా ఊర్చేనలలో అట్లా పాడుతుండేనంట అంటే నాకు తెలిసిన ద్వారా ఆమె ఊర్చేనలో కూడా వాడకపోతుండే ఇంట్లోనే వాడుతుంది కామన్గా మా డాడీని అడిగిన నేను పాడుతుందా డాడీ ఎవరు వాడింది నాకు ఎట్లా వచ్చింది అంటే మీ అమ్మ వాడుతుందని చెప్పినుండే అట్లా తెలిసి ఆమెను అడిగితే ఒకసారి పాట పాడుతుంటే ఈ సాంగ్స్ నేను సిటపట సినుకులది జొన్నలన్న జొన్నపట్టున్న సాంగ్ ఇవి మ్యూజిక్ అయిపోయిన తర్వాత ఇంకెట్లా ఈ పిల్లలు పోయినావు కదా నా దగ్గర వేరే సాంగ్స్ కూడా ఉన్నాయని అమ్మ వాడుకుంటుంటే నాకు నచ్చిన నేను తీసుకొని రాసుకుంటా అట్లా చెప్తుంటుంది ఇప్పుడు అంటే ఇప్పుడు వేరే సాంగ్ యూట్యూబ్లో మామూలుగా పాడినాయి ఆల్రెడీ ఒక సాంగ్ పాడినాక ఓ సిన్న దూరో నా సిన్న దూరా నీకు దూరా దేశాన ఎన్ని బాధలు దూరా ఆ దుబాయ్ రాజాన బతుకు భద్రం దూరా ఓ సిన్న దూరో నా సిన్న దూరా ఏ దేవుని ఇంట్లే మన్ను వద్దును దూరా కన్న ఊరిలో బతుకు దెరువు లేదాయగదరా ఓ సిన్న దూరో నా సిన్న దూరా నీకు బుగ్గ బాలుల మీద బుద్ధులు దోరా నీ అంగీ జేబుల మీద అచ్చులు దోరా ఓ సిన్న దోరో నా సిన్న దోరా నీకు పచ్చాపా ఇంట్ల మీద పానము దోరా ఓ సిన్న దోరో నా సిన్న దోరా ఈడకులో నాలో చేసి బతుకుదమయ్యా కూడి కారం మెతుకులైన తిందామయ్యా ఇంత మంచి సాంగ్ పాడిన ఒక మా కోసం ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎక్కడో మనం నిజంగా ఈ కరోనా కష్టాలలో ఎంతో దూరం ఉండి ఎంతోమంది అమ్మా నాన్నలను వదిలిపెట్టి ఎంతో దూరం బతుకుతున్నటువంటి వాళ్ళను ఇప్పుడు ఆ దుబాయ్ వైపు బతికేటోళ్ళ పరిస్థితి ఇక్కడ తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ నా కొడుకు ఎట్లుండో నా భర్త ఎట్లుండో అనేసి బాధపడుకుంటూ ఎంతోమంది ఇట్లా కన్నకడుపులు కొట్టుమిట్లాడుతున్న రోజులల్లా ఎక్కడుండో నా కొడుకు ఏం తింటుండో ఏడవంతుండో అన్న రోజులు అట్లాంటి పాట మా కోసం వినిపించినందుకు ధన్యవాదాలక్క ఇంకొక సాంగ్ ఒకటి మంచిది పాడి ఒక ఊపున్న సాంగ్ పాడండి అక్క ప్రేక్షకుల కోసం కొమటలవో ఎంకటి గాజులు గిట్టా వంపినావా నాకు కొమటలవో ఎంకటి గాజులు గిట్టా వంపినవను గంధమలవో గంగమణి గాజులు నేను వంపలేన పిల్ల గంధమలవో గంగమణి గాజులు నేను వంపలేన పిల్ల మా పటెలవో ఎంకటి ఇంటి ముందుకు వచ్చినావా బావ మా పటెలవో ఎంకటి మా ఇంటి ముందుకు వచ్చినవను పొద్దు పోయినట్టాయనే ఇంట్లోకెంచే బయటికెళ్ళలేనే పోరి పొద్దు పోయినట్టాయనే ఇంట్లోకెంచే బయటికెళ్ళలేనే పొరి కొమటలవో ఎంకటి గాజులు గిట్టా వంపినావా నాకు కొమటలవో ఎంకటి గాజులు గిట్టా వంపినావా నువ్వు రసగుల్లా తింటే ఎట్లుంటుందో అట్లుందాక మీ వాయిస్ అంత మంచి వాయిస్ నేను నిజంగా నీ పాట చిటపాట చినుకుల సాంగ్ మాత్రం ఏ ఫంక్షన్లో పోయినా ఇప్పుడు మామూలుగా ఒక తాగుబోతాయని కూడా అదే పాట పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నావు డీజిల్ ఆడోళ్ళు మాత్రం మామూలుగా వేసలేరు అక్కడ నువ్వు ఎక్కడ చూసినా పర్వాలేదు ఏ యూట్యూబ్లో ఇట్లా ఫోన్ వచ్చినామనుకో అదే సాంగ్ అడుగుతారు ప్రతి ఒక్కరు ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ నువ్వు కూడా పాటలు పాడతావని నేను నిన్న మరి మాకోసం కూడా ఒక పాట పాడొచ్చు కదా ఎప్పుడో చిన్నప్పుడు పాడుకునేదాక చిన్నప్పుడు వాడినా వాడినా మన పాటలు వాడినామంటే మనకు ఆ గొంతు అట్లనే ఉంటుంది పాటలు వస్తూనే ఉంటాయి నీ గొంతు ఎట్లుందో మేము కూడా వినాలే కదా ఒక పాట వాడు తప్పకుండా అక్క మీరు అడిగింది ఒక సాంగే కదా ఖచ్చితంగా ప్రేక్షకుల కోసం మీకోసం
మదమోహం ముదిరిన మృగాల వేటలో, ప్రేమోన్మాదం పెరిగిన మగాలాటలో, భారతావని బంగారు బొమ్మలు, మానవాళికి జన్మనిచ్చే అమ్మలు, బలవుతున్నారు లేడి పిల్లలు, ఊపిరొదులుతున్నారు మన ఆడపిల్లలు. కాలేజీలలోకి పోతే ఈవి టీచింగ్ అని టీచింగ్ చేసుకుంటా ఎంతోమంది బంగారు భవిత చూపే సరస్వతి నిలయాలే, ఈవి టీచింగ్ రాగింగుల అడ్డాలుగా మారిపోయే, ఈటలాంటి మాటలతో ఆ రాక్షస క్రీడలతో సహ మనిషిని వేధించే సంస్కృతి చెలరేగిపోయే, ఫారిన్ ఫస్ట్ కల్చర్ అంటూ పనికిరాని వేషాలతో కలత చెందిరే కాలేజీ పిల్లలు, అయ్యో కాలం చెల్లిరే కాబోయే పౌరులు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఎంత మంచి పాట పాడినావు నిజంగా. అసలు ఆడపిల్ల అంటేనే ఇక్కడ పోయినా ఏం చేసినా ఇది మొత్తం జనరేషన్ మారుతున్నా కూడా వాళ్ళ మీద జరిగే అత్యాచారాలు మాత్రం అస్సలు మారతలేవు. ఎన్ని పథకాలు వచ్చినా, ఎన్ని మనకు అనుకూలంగా ఎన్ని ఉన్నా కూడా అది మాత్రం మార్చలేకపోతున్నాం. ఎప్పుడు మారుతాయో, ఎన్ని చెప్పినా, ఎన్ని ఇంటర్వ్యూలు ఎన్ని అవుతున్నా కూడా ఎవ్వరు మారతలేరు. అసలు జరిగేవి జరుగుతూనే ఉన్నాయి ఆడపిల్లల పైన. మీరు కూడా ఒక అమ్మాయి కాబట్టి మీరు మీ తిరుగుతుంటారు కదా మామూలుగా అట్లా ఈమె పాటలు పడుతుందని ఇట్లకి వెళ్ళి ఆ రోడ్డు ఈ రోడ్డు కానీ ఎవరన్నా ఇట్లా టీ చేసినటువంటి సందర్భాలు కానీ ఏడిపించినాను కానీ మంచి కానీ ఎట్లాంటివి ఉన్నాయా? నన్ను అయితే ఎవ్వరు ఏడిపించలేదు. అంటే మాక్సిమం నేను డేర్గానే ఉంటా, ఎవరు నాతో మాట్లాడినా నార్మల్గానే మాట్లాడతారు, అంటే రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతుండే. చిన్నప్పటి నుండి పాడుతున్నా కాబట్టి స్టేజ్ ఫియర్ అనేది లేదు నాకు. ఇంకా స్టేజ్ ఫియర్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఎవరన్నా డేర్గానే మాట్లాడేస్తాను నేను. స్కూల్లో చదువుకున్న రోజులలో కూడా మీరు పాటలు వాడిరా నిన్న మాక, అప్పుడు వాడిరా? థర్డ్ క్లాస్ నుంచి పాడుతుంటే నేను, నాకే తెలియలేదు పాడతా అని. మా స్కూల్లో టీచర్ ఇట్లా ఆగస్టు 15 అట్లా వచ్చినప్పుడు పాడిపిస్తుండే. అప్పుడు సాంగ్ అది ఫేమస్ అయిన సాంగ్, ఆడపిల్ల సాంగ్, మధుప్రియ పాడింది. ఆ సాంగ్ మా సార్ నాకు ఇచ్చి నేర్చుకోమని చెప్పి పాడమని ఉండే. అది నేను పాడినప్పుడు ఆ పాట ద్వారానే మా చుట్టుపక్కల ఊళ్ళో కూడా పరిచయం అయిన ఉంటే నేను ఆ పాట ఇప్పుడు మీకోసం పాడతా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టంలో ముట్టెన నీ అమ్మ దిష్టదాన్ అంటున్నారా, ఈ పాడు లోకములో కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడుదని తిడుతున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. నిజంగా వందనాలక్క, నీ గొంతుకు ఏ సాంగ్ వాడినా కానీ నీ గొంతులో మాధుర్యం అనేది తగ్గుతలేదు, అంత మంచిగా వాడినావక్క. మా D6 నుంచి నీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఒక మీరు చిన్నప్పటి నుంచి మీకు ఆర్థికంగా కానీ దేనికైనా మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు కానీ మీ కుటుంబంలో ఎవరు ఉన్నారో దాని గురించి కొద్దిగా. మా కుటుంబంలో అంటే ప్రోత్సహించిన వాళ్ళు అంటే మా ఇంటి పక్కన అన్న వాళ్ళు ఫ్రెండ్స్ యూత్ అని ఉండే వాళ్ళైతే బాగా సపోర్ట్ చేసేటోళ్ళు నాకు, మా బాబాయ్ వాళ్ళు కానీ మామయ్య వాళ్ళు కానీ. ఇంకా సపోర్ట్ అంటే ఇది స్టేజ్ ప్రోగ్రామ్స్ ఏమన్నా అయితే స్కూల్లో అంటే అక్కడ వరకే ఉండే, అది ఇట్లా పోవాలని అందరూ కోరుకున్నా కూడా అది ఎందుకో ఇక జరగలేదు. అప్పుడు మా ఫ్యామిలీ అంటే అన్నం లేకుండా మా డాడీ మా అమ్మ డికాషన్ తాగి మమ్మల్ని బతికించిన రోజులు ఉన్నాయి. మేము కూడా చాలా పేదోళ్ళమన్న, అంటే ఇప్పుడే కొంచెం కుదురుకుంటున్నాం అన్నమాట. మేము మా డాడీ మా మమ్మీ డికాషన్ తాగి వాళ్ళు బ్రెడ్ తిని మాకు అన్నం పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. కోపిన్ బియ్యం తిని అట్లా బతికినాం మేము. ఇప్పుడు మా డాడీ కౌలుకు చేస్తున్నా కూడా ఇప్పుడు కడుపు నిండా తింటున్నాం. చాలా వరకు చెప్పాలంటే నాకు ఒక అక్క ఒక తమ్ముడు, జాబ్ చేసే వాళ్ళు ఎవరు లేరు మా ఇంట్లో, వ్యవసాయం భూములు కూడా మాకేం లేవు, మా డాడీ కౌలుకే చేస్తాడు. మా ఫ్యామిలీ అంటే ఇంక అట్లనే వచ్చినాం మేము, ఇట్లా రిచ్గా పెరిగి అట్లా ఏం రాలేదు. అందుకే పాటలు అంటే చాలా వరకు సేకరణ సాంగ్స్ అంటే మొత్తం ఊరు గురించే ఉంటాయి. నేను ఎట్లనైనా చేసి ఒక పాట అట్లా వాడాలని నా కోరిక మా ఫ్యామిలీ గురించి.
ఎంతవరకు చదువుకున్నారక మీరు? ఇంటర్ కంప్లీట్ అయ్యింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్ తర్వాత డిస్కంటిన్యూ అయిపోయింది, అంటే మ్యారేజ్ అయిపోయింది ఇంకా డిస్కంటిన్యూ అయిపోయింది. ఎంతమంది అక్క పిల్లలు? ఎంతమంది? నాకు ఒక పాప ఇప్పుడే రీసెంట్గా 1 మంత్ అవుతుంది పాప పుట్టి, అంతే. అవ్వాక మీ దోస్తులు ఉంటారుగా చదువుకున్న వాళ్ళు, మీ ఎమ్మటి చదువుకున్న వాళ్ళు, వాళ్ళు ఇప్పుడు నీకు ఏమైనా కలిస్తే వాళ్ళ నుంచి మీకు అభిప్రాయం ఎట్లుంది? వాళ్ళకి అంటే ఫ్రెండ్స్ అంటే మామూలుగా వాళ్ళు ఏమంటారంటే చెప్తే నమ్మతలేరు, మా క్లాస్మేట్ అని చెప్తే నమ్మతలేరు, ఈ అమ్మాయి ఒక సెల్ఫీ ఇవి మాకు ఎవరికైనా చూపిస్తే నమ్ముతారేమో అని మా ఫ్రెండ్స్ అంటున్నారు. ఇప్పుడు మామూలుగా నేను హాస్పిటల్కి పోయినా అక్కడ కూడా సెల్ఫీలు తీసుకున్నారు. విచిత్రం ఏంటంటే సిజేరియన్ అయింది నాకు ఆ హాస్పిటల్లో. 8 డేస్ ఉన్నాం అక్కడ. 8 డేస్ ఉన్నప్పుడు చాలా వరకు హాస్పిటల్లో నా అవతారం పిచ్చి పిచ్చిగా ఉంది, అట్లనే సెల్ఫీలు తీసుకున్నారు. అది విచిత్రమైంది. నాకు ఎట్లా అనిపించింది అంటే అరే ఇంత ఫేమస్ అయిపోయిందా ఈ సాంగ్. నేను చెప్పిన అప్పటికి వద్దు నా అవతారం బాగాలేదు అని చెప్పినా కూడా సెల్ఫీ తీసుకున్నారు వాళ్ళు. నాకు చాలా సంతోషం అనిపించింది అప్పుడు. అంటే మీ దోస్తుల మామూలుగా ఫ్యాన్సా? ఫ్యాన్స్ దోస్తులు కాదు. దోస్తులు అయితే అవతారం ఎందుకు తీసుకుంటారు, సరే ఇప్పుడు నాకు కలుస్తుందిలే అనుకుంటారు. నేను ఆమెకి ఎంత నచ్చ చెప్పినా వాళ్ళు వినలేదు అసలు. అట్లా అవతారంలో ఉన్నా కూడా సెల్ఫీ తీసుకొని పోయారు. ఇట్లా పైకి వచ్చినందుకు మీ దోస్తులు నీకు ఎప్పుడైనా ఫోన్ చేసి అడుగుతుంటారా నిన్ను, నిన్ను ఇట్లా అడుగుతారో మీ ఫ్రెండ్ అట్లా అయ్యిందిగా మీ దోస్తు అనేసి ఏమైనా ఫోన్ చేసి అడుగుతారా? అందరు మా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అలా అందరు టచ్లోనే ఉంటారు. వాళ్ళని కూడా అడుగుతున్నారంట మీ ఫ్రెండా మీ ఫ్రెండా అని. ఇప్పుడు వాళ్ళు నా పాటలు ఏమైనా వచ్చినా స్టేటస్ పెట్టుకున్నా కూడా నీకు తెలుసా అంటే మా టెన్త్ ఫ్రెండ్ లేదంటే మా ఇంటర్ ఫ్రెండ్ అని చెప్తున్నారంట. వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్తారు, ఏ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నా ఫ్రెండ్ అని చెప్పుకోనికే అని చెప్పారు మా ఫ్రెండ్స్ చాలా. అంటే వాళ్ళకు కూడా అప్పటి నుంచి నీ ఏం ఫుల్ఫిల్ అయింది, నీ ఏం ఫుల్ఫిల్ అయింది, ఇక మూవీస్లో ట్రై చేయని చెప్పి వాళ్ళు కూడా చెప్తుంటారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మా D6 తరఫున నుంచి. ఇలాగ మీరు ఎన్నో పాటలు పాడి ఇంకా పైకి ఎంతో పైకి ఎదగాలని మా D6 తరఫున ప్రేక్షకుల తరఫున కోరుకుంటున్నాం అక్క. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎక్కడి నుండో అందరినీ దొలాడుకుంటా ఊర్లలోకి పోయి అందరినీ పాటలు పాడిపించుకుని కళాకారులను అందరినీ ముందుకు తీసుకొస్తున్నారు. పల్లె వెలుగక ప్రతి ఒక్క గ్రామంలో ఎవరైతే ఇట్లా సాంగ్స్ పాడేటోళ్ళు ఉంటారో, బయటికి లేని వాళ్ళు, బయటికి వెళ్ళలేని వాళ్ళు కళ దానిలోనే దాపెట్టుకుని ఇంటికే పరిమితం అయ్యే వాళ్ళను బయటికి ప్రపంచాన్ని చూపించాలనే మా D6 నుంచి చిన్న ప్రయత్నం ఒక పల్లె వెలుగులు మా ప్రోగ్రామ్. మీ ప్రయత్నం ఫలియాలి, చాలామంది కళాకారులు ఇంకా ముందుకు రావాలని నేను కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క.